జగన్ గారి పరిపాలన సూపర్ గా ఉంది, అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సచివాలయం ఎస్టాబ్లిష్ అయినాక ఇంకా బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినాక పరిపాలన ఎక్సలెంట్ పరిపాలన. ఈ పరిపాలన ఇలాగే ఉండాలి, ఇంకా 20 సంవత్సరాల పాటు ఇదే పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడ లేని వ్యవస్థ వచ్చి ప్రతి సామాన్యుడికి ప్రతి నిరుపేదకి ఈ ఒక ప్రభుత్వం చేసే పనులన్నీ సక్రమంగా చేపడుతున్నాయి. సంక్షేమ పథకాలే ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ప్రతి వాలంటీర్ల ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా అన్ని పనులు నీట్గా చేరుతున్నాయి. అందరూ సక్రమంగా వినియోగించుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, బంపర్ మెజార్టీగా 2 లక్షల మెజార్టీ పైన గెలుస్తాడు, తిరిగేలేదు దాంట్లో. గత ఎన్నికల్లో 2.5 లక్షల మెజార్టీ వచ్చింది, ఇప్పుడు 2 లక్షల పైన ఎంత అనేసి చెప్పలేము. 2 లక్షల పైన మంచి మెజార్టీ వస్తుంది. టీడీపీకి అవకాశం లేదా టీడీపీ తరఫు నుంచి కొనబాక లక్ష్యం నిలబెట్టారు? టీడీపీ తరఫున అనేసి ఇప్పుడైతే లేదులే, కానీ అవకాశం మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇదే ఎంపీ 2 లక్షల 2.5 లక్షల పైన మంచి మెజార్టీ గెలుస్తాం. టీడీపీ ఫ్యాన్ గారికి టీడీపీ ఎగిరిపోయింది అంటారు, వాస్తవం నిలబడదు, అది మటుకు వాస్తవం. టీడీపీ భవిష్యత్ ఏంటంటారు? టీడీపీ భవిష్యత్ అనేది ఇంకో వాళ్ళ నాయకులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎడ్ చేసుకుంటారు, మనకైతే తెలియదు. కానీ ఇప్పటికైతే ఎంత సవాల్గా మారినా ఈ గాల్లో ఫ్యాన్ని ఎదిరిస్తే సత్తా అయితే సైకిల్కి అయితే లేదు పూర్తి. ఎన్నికలు ఇద్దరికి సవాల్గా మారింది, జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఇదే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తిరుపతి లోక్సభ మంచి మెజార్టీతో గెలుస్తుంది, మళ్ళీ ఎంపీ వైసీపీ గెలుస్తుంది. 25వ తారీఖు నుంచి ఇళ్ల పట్టాలు ఇస్తా అంటున్నారు, అవి ఓట్ల కోసమే, అది తిరుపతి నుంచే ఇస్తా అంటున్నారు. ఓట్ల గురించి కాదు, కానీ ఇంతకుముందు ఎప్పుడో చెప్పున్నారు కదా, అది ఏదో కోర్టులో ఉంది పెండింగ్ ఉందా, దానికి లేట్ అవుతా వచ్చింది కదా. ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నారా? ఈసారి కన్ఫామ్గా ఇస్తారని 25వ తేదీ కూడా నిన్న మనం కూడా గ్రామ స్థాయిలో మీటింగ్లు కూడా పెట్టి చెప్పున్నారు, ఖచ్చితంగా ఇస్తారని అయితే మేమైతే డిక్లర్గా అనుకోను. 25 కన్ఫామ్ అని అనుకోను. ఎవరి పరిపాలన వచ్చింది, జగన్ గారిదా చంద్రబాబు గారిదా? 100కి 100 రూపాయలు సీఎం జగన్ గారిదే మంచి పరిపాలన అని మేమందరం ఆశిస్తున్నాం, అనుకుంటా ఉన్నాం కూడా. అభివృద్ధి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అభివృద్ధి అంటే ఇప్పుడు మనకి మధ్యలో కొద్ది రోజులు బాగా జరిగింది, మధ్యలో ఈ కరోనా వల్ల కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. ఈ టైంలో ఈ స్టేజ్లో ఈ సీఎం కాబట్టి జనాలకు తోడుగా నిలబడి అన్ని అందరినీ ఇబ్బంది లేకుండా చేశాడు. మరి అందరికీ అందుబాటులో ఉండి ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ అందరికీ అనుకూలంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా సున్నితంగా ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ వచ్చి చేశారు. ఆ టైంలో ఈ సీఎం కాబట్టి అన్ని సక్రమంగా సెట్ చేశారు. కానీ ప్రతిపక్షం విమర్శిస్తుంది, ప్రతిపక్షం అన్ని వేస్ట్ మాట, ప్రజలకి అనవసరంగా సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఉచితంగా. ప్రతిపక్షం వాళ్ళు ఊరికే ఏదేదో మాట్లాడతారు, కానీ అవన్నీ వేస్ట్ మాట, అవన్నీ ఇక్కడ ఎవరు జనాలు పరచుకోరు. అసలు ఆ మాటలు కూడా ఆలోచించలేదు. అసలు చంద్రబాబు అనేది ఒక లెక్కలో ఒక పేక్ అనేసి పూర్తిగా అందరికి అర్థమైపోయింది. దీంట్లో అయితే ఎవరు రాజీ పడరు, చంద్రబాబుని ఎవరు అసలు ఆలోచించే విషయాల్లో కూడా లేరు. అయిపోయింది ఆయనకి, ఇంకెందుకు అనేసి లెక్కతో అందరూ డిక్లేర్ అయ్యారు. అంటే ఆయన 40 ఏళ్ళ రాజకీయం ఇంకా ఆయనకి అయిపోయింది, ఇంకా ఆయన గురించి ఆలోచించరు. ఇప్పుడు బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇంకా ఆయన కూడా ఇంక 20 సంవత్సరాలు కూడా ఆయనకి అవకాశం ఉంటుంది, కానీ ఇంకెవరికైతే లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.